ప్రకాశం జిల్లా కుమరల్లో సీఎం కప్ క్రీడలను మండల అభివృద్ధి అధికారి చల్ల శ్రీనివాస్ కుమార్ పిఈటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా కుమరల్ ఎంపీపీ కామూరి అమూల్య జెడ్పీటీసీ సారే వెంకట్ నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ పోటీలో విద్యార్థులు పరుగు పందెం, ఖోఖో, కబడ్డీ, షటిల్ ఆటల్లో పాల్గొనగా అబ్బాయిలు పరుగు పందెం, లాంగ్ జంప్, హై జంప్లతో అన్ని రకాల పోటీల్లో పాల్గొన్నారు. సందర్భంగా అధికారులు షార్ట్ పుట్, వాలీబాల్, రన్నింగ్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా ఎంపీపీ కామూరి అమూల్య మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు పేరు ప్రఖ్యాతలు వస్తాయని, తల్లిదండ్రులు, విద్యార్థిని, విద్యార్థులు, యువత క్రీడల పట్ల చిన్నచూపు లేకుండా ప్రతి ఒక్క క్రీడను కూడా పాల్గొని తమ ప్రతిభను చాటి దేశానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని కోరారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ జవహర్లాల్ నెహ్రూ, ఎంపీటీసీ కామూరి శ్రీనివాస్ రెడ్డి, రాజుపాలెం సర్పంచ్ హాటల్ పీరా తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి చదువుతో పాటు వాళ్లకు మా ఆర్థికంగా మనోబలం, ఆర్థిక పరపుష్టి, ముందు మెయిన్ బాడీ ఫిజికల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే ఈరోజు చదువుతోనే కాదు, చదువు లేకుండా క్రీడల్లో కూడా మనకి మార్కుల పర్సంటేజ్, అదేవిధంగా క్రీడల ద్వారా కూడా ఎంతోమంది క్రీడాకారులు ఈరోజు డబ్బు సంపాదిస్తున్నారు. పిల్లలకి ఒక దేనితైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ నైపుణ్యం గుర్తించడానికి ఈరోజు మండల స్థాయి నుంచి విద్యార్థులు కాకుండా ఇంకా ఇంటర్మీడియట్ మండల స్థాయిలో స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ నుంచి ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి నంద్యాల దగ్గర నుంచి స్పోర్ట్స్ అథారిటీ మన అన్న సిద్ధార్థ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని నియమించడం మన రాష్ట్ర ముఖ్యమంత్రి జరిగారు. అదేవిధంగా వారి ద్వారా మన రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులే కాకుండా అవుట్ స్టోరింగ్ పిల్లలు కూడా క్రీడల్లో ఎంతో నైపుణ్యం చూపిస్తున్నారు. సేవా దృక్పథంతో ముందుకు దూసుకెళ్తున్న రెడ్డి సంక్షేమ సేవా సంఘం పట్టణ కార్యదర్శి బట్టగిరి